సో ఇక్కడ మళ్ళీ చెక్కింగ్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ బ్రిడ్జ్ కూడా మిస్ అయింది అన్నమాట, దీని ముందు వచ్చింది విస్కీ బ్రిడ్జ్. మరి వాటర్ జిన్ కూడా వస్తాయి అని చూడాలి. టైం మార్నింగ్ 5:30 అయింది అండ్ అప్పటికే ఇక్కడ చాలా వెలుతురు అయితే వచ్చేసింది. చాలా చాలా చలిగా ఉంది అండ్ ఎవరు ఇంకా లేవలేదు. సో మాది ఈ టెంట్ నెంబర్ వైజ్ అనమాట, మాది టెంట్ నెంబర్ 6. సో టెంట్ అయితే సో సైడ్ని ఒక బెడ్ ఇచ్చారు లోపల అండ్ ఇది ఒక డబుల్ బెడ్ అన్నమాట. అండ్ దేర్ ఇస్ అ టేబుల్ టు పుట్ థింగ్స్ అండ్ ఆల్. 2 చైర్స్ ఇచ్చారు అండ్ సర్ప్రైజింగ్లీ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. నేనైతే ఎప్పుడు టెంట్స్లో ఈ ఫెసిలిటీ చూడలేదు. అండ్ ఇక్కడ చలి వీళ్ళకి తెలుసు అనుకుంటా. సో ఎంత లావు దుప్పటి ఇచ్చారు. నాకైతే ఒకసారి డౌట్ వచ్చింది ఇది కప్పుకోవడానిక లేకపోతే కింద పరుపులా వేసుకోవడానిక అని. సో ఇక్కడ కూడా ఇంకొకటి ఇచ్చారు. సో చలి అయితే భీభత్సంగా ఉంది. ఇంకా ఇప్పుడు బెటర్ బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. నైట్ అయితే అసలు ఆ గాలికి కనీసం అసలు నోస్ అండ్ మౌత్ కంప్లీట్లీ కవర్ చేసుకోవాలి, లేకపోతే అంతే. సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ డే 4 ఆఫ్ అవర్ లదాక్ ట్రిప్. సో ప్రస్తుతానికి మేము సార్చిలో ఉన్నాం. సార్చిలో టెంట్స్లో నిన్న స్టే చేసిందంతా మేము చూపించాం మీకు. సో ఇప్పుడు అక్కడ టెంట్స్ని వదిలేసి ఇప్పుడు పాంగ్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 70-80 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడే మేము ఫస్ట్ బ్రేక్ తీసుకోబోతున్నాం అనమాట. సో అంతా రెడీ అయితే అయిపోయింది. గేర్స్ వేసేసుకున్నాం, షూస్ వేసేసుకున్నాం, బ్యాగ్ మా బ్యాగ్ బైక్ పెట్టేసుకున్నాం. అందరూ రెడీ అవుతున్నారు. ఇంకో 3-4 మినిట్స్లో మేము కూడా రెడీ అవుతున్నాము. సో ఏదైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ మీకు ఇస్తూ ఉంటాము. ప్రస్తుతానికి ఈ వీడియోస్ ఉంటాయి. ఇక్కడ మేము సార్చి నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. సో ఇక్కడ మళ్ళీ చెక్కింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు బండిల్ నెంబర్ ప్లేట్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నారు. సో మొత్తం చెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాం. 1 by 1 బైక్ చెక్ చేసి పాస్ చేస్తున్నారు అదర్ ఎండ్కి. సో పక్కకైతే పెట్టమని చెప్పారు. చూడాలి, మేబీ బ్లాక్ ప్లేట్స్ అన్నీ సైడ్కి చేపిస్తున్నారు, వైట్ ప్లేట్స్ అన్నీ అటుపక్క క్రాస్ అయిపోయారు. యాక్చువల్లీ ఇన్సూరెన్స్ లేదు,
ఇన్సూరెన్సా? ఓకే, సో అది గైస్ ఇన్సూరెన్స్ లేదంట, మరి ఇలాంటి బైక్లు ఎలా పట్టుకొచ్చారో తెలీదు. చూద్దాం ఏమవుతుందో. సో కొన్ని బైక్స్ అయితే అటు పాస్ చేశారు, అండ్ మా బైక్ అండ్ కొంత మిగతా అందరూ అయితే పక్కకు పెట్టించారు. రీజన్ వచ్చి ఇన్సూరెన్స్ లేదంట, మరి చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో. నాకు తెలిసి బైక్ మనకు రెంట్ ఇచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా పెనాల్టీ అయితే పడుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఫైనల్లీ పంపించేస్తున్నారు, తెలీదు ఎలా సెటిల్ చేశారో ఇంకా. ఒక్క నిమిషాలు అక్కడ. రైట్, ఓకే. సో ఫైనల్లీ వీఆర్ క్రాసింగ్ ఫ్రమ్ దిస్ చెక్ పోస్ట్ అండ్ వీఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ సాచు. టిఎల్ ఏదో డీల్ చేశాడు, మొత్తానికి బయటకు వచ్చాం. Thank you.
సో అతను మా మార్షల్ అన్నమాట. సో ఇప్పుడు అక్కడ ఆ స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలి, షార్ట్ కట్ ఉంది కదా అని ఇది తీసుకున్నారు వీళ్ళు. సో బండి ఎక్కించలేరు. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు, బ్రీఫింగ్ చేసినప్పుడు క్లియర్గా చెప్తారు తీసుకోవద్దు అని. సో ఇప్పుడు ఆయన అయితే అక్కడ పడిపోయారు ఒకరు. వీళ్ళు కూడా వచ్చేలా ఉన్నారు ఇటువైపు. సెకండ్ థింగ్ మనం కింద పడిపోతాం, థర్డ్ థింగ్ మనకి చాలా బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, దానివల్ల మజిల్స్ అవి అంతా మనం బండిని కంట్రోల్ చేయలేక పడిపోతాం కింద. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. ఆల్వేస్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఘాట్ రోడ్స్, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తారు మనకి. సో వాళ్ళకి తెలిసినంత ఈ రూట్స్ గురించి ఇంకెవరికి తీసుకెళ్తారు కదా. ఒకవేళ అది వెళ్ళగలిగే రోడ్డు అయితే మార్షలే తీసుకెళ్తారు అటువైపు. సో ఆల్వేస్ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్.
యాక్చువల్లీ సర్లే గాలే కదా అని చెప్పి నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. తర్వాత వీడియో చూసుకుని నాకు రియలైజ్ అయ్యింది ఏంటంటే గాలి తప్ప అక్కడ నా వాయిస్ వినిపించట్లేదని. సో అందుకే తర్వాత రికార్డ్ చేసి పెడుతున్నాను. చాలా బాగుంది ఈ రోడ్ అయితే, ఒక్కసారైనా రావాలి. యాక్చువల్లీ ఈ రోడ్ మనం చాలా సినిమాల్లో చూసాం, రీసెంట్గా జబ్ తక్ జాన్ సినిమాలో కూడా చూసాం. చాలా బాగుంటుంది, మనం డియర్ కామ్రేడ్లో చూసాం. చాలా చాలా ఫేమస్ రోడ్ అన్నమాట ఇది. దీన్ని మూర్ ప్లెయిన్స్ అంటారు. సో ఇది పాంగ్ విలేజ్ తర్వాత టువర్డ్స్ లే మనం వెళ్తున్నప్పుడు వస్తుంది. నేను డ్రైవ్ చేసిన వన్ ఆఫ్ ది రోడ్స్లో ది బెస్ట్ రోడ్ అని చెప్పొచ్చు ఇది. అసలు దీనికి ఎండ్ అనేదే లేదనమాట. అలా వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంది. అసలు ఎంత షూట్ చేయాలరా బాబు అనిపించింది. అంత బాగున్నాయి సీనరీస్ కానీ రోడ్ కానీ, చాలా బాగుంది. క్యాంపర్స్
వస్తుంది ఇందులో. అబ్బా మీద పడింది, చెయ్యి చూపు లాగుతుంది. అమ్మ బాబాయ్ చెయ్యి ఫ్రీజింగ్. గ్లవ్ వేసుకొని గ్లవ్ వేసుకొని లాగు. ఇప్పుడు వేసుకోలేను. సో మేము ఇక్కడ స్నాక్స్ బ్రేక్ కోసం ఆగాము. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది లేకి? ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళేసరికి ఈజీగా 8:30 or 9:00.